అర్తమూరు సర్పంచ్ బొర్ర రమేష్ కుటుంబం ఏనాటి నుంచో గ్రామంలో ఏ కుటుంబానికి సమస్య వచ్చినా అండగా ఉంటుందని, అటువంటి కుటుంబాన్ని పెళ్లికి బిచ్చంపెట్టని నాయకుడు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మండల వైసీపీ కార్యదర్శి కాగిత రాఘవులు మండిపడ్డారు. ఆదివారం సర్పంచ్ బొర్ర రమేష్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కాగిత రాఘవులు గ్రామ టీడీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గంగానమ్మ దేవాలయం భూమిపై టీడీపీ ఆరోపణలు అసత్య ప్రచారమని, ఆ భూమి ఎవరూ కబ్జా చేయలేదు, చెయ్యరని, పక్కనే ఉన్న భూమి 30 ఏళ్ల నుండి బుర్ర నాంచారయ్య ఆధీనంలో ఉందని, అది కూడా ఇప్పుడు అమ్మకం లేదని టీడీపీ నాయకులు బూటకపు మాటలు ఆపాలని తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుర్ర రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. మన గంగారమ్మ గుడి స్థలం గురించి తెలుగుదేశం కార్యకర్తలు మాట్లాడినటువంటి విషయాల మీద రెండు విషయాలు మాట్లాడదామని, నా పేరు కాగిత రాఘవులు, మండల వైసీపీ ప్రధాన కార్యదర్శి. ఇక గంగారమ్మ గుడి గురించి చెప్పాలంటే 23 చెట్లు గంగారమ్మ గుడి స్థలం ఇక్కడే ఉంది, ఎక్కడికి పోదు. తెలుగుదేశం కార్యకర్తలారా, మీకు చెప్పేది ఇదే. ఈ స్థలం గురించి మీరు లుంగీలు చింపుకోవసరం లేదు, ప్యాంట్లు చింపుకోవసరం లేదు. 23 సెంట్లు భద్రంగా ఉంది. ఇకపోతే కంకర వేసాడు, షెడ్ వేసాడు అంటున్నారు. ఆ స్థలానికి గుడి స్థలానికి ఎటువంటి సంబంధం లేదు. అది బొర్రా నాగేశ్వరరావు గారికి ఆ రోజుల్లో, అప్పుడు ఆయనకి 30 సంవత్సరాల క్రితం నుంచి ఆయన స్వాధీనంలో ఉన్నది షెడ్ వేసే స్థలం. ఆ స్థలానికి గంగారం స్థలానికి ఎటువంటి సంబంధం లేదు. మేము గ్రామస్తులమే, మాకు తెలుసు. మీరు ఒకరే గ్రామస్తులు కాదు, ఊళ్ళో ప్రజలకి చాలామంది ఉన్నారు, మాకు కూడా అనుభవం ఉంది. రాజకీయాల్లో మేము కూడా ఎప్పుడు చిన్నప్పుడు తిరుగుతూనే ఉన్నాం, మాకు తెలిసిన విషయాలు చెప్తున్నాం. కాబట్టి మీరు గంగారం గురించి ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఆ స్థలం ఈ గుడికి ఎటువంటి సంబంధం లేదు. ఇక మెటీరియల్ను ఏదో తోలే అంటున్నారు కదా, అది కాంపౌండ్ వాళ్ళు కడదాము, మాఘమాసంలో మంచి సంబరాలు చేద్దాము అమ్మవారికి అని చెప్పి తోలారు. మీరు అపార్థం చేసుకుని అటు తిమ్మేశారు, అదేదో మీకు మీదకి వదిలేస్తాం. ఇక రెండో పాయింట్ ఏంటంటే, రమేష్ గారు సగం పేషెంటు అంటున్నారు. అయ్యా, పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ సమయంలో ఏజెంట్లుగా ఉన్న మీరు బొర్ర రమేష్ గారి దగ్గర ఏమి ఆశించి, వేర్లగడ్డ శ్రీనివాసరావు ఓడిపోయాడు, డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టమని ఎలా పెట్టించారు, ఆయన నుండి ఏమి ఆశించారు మీరు, అది రెండో పాయింట్. ఇకపోతే మళ్ళీ నిలబెడతామంటున్నారు, మళ్ళీ ఏం ఆశించి, మళ్ళీ ఏం ఆశించి రెండోసారి నిలబెడతారో మాకు చెప్పాలి. మా తెలుగుదేశం పసుపుదళం అంటున్నారు. ఈ గ్రామంలో ఏ ఎన్నికల్లో మీరు గెలిచారు? ఎంపీటీసీ మేము గెలిచాం, జడ్పీటీసీ మేము గెలిచాం, పంచాయతీ సర్పంచ్ మేము గెలిచాం. బయలసంలో వార్డు మెంబర్గా పెడితే అది కూడా మేమే గెలిచాం. మీ వార్డు మెంబర్ మీ రిజైన్ చేసి వెళ్ళిపోతే బయలసం పెడితే ఆ వార్డు మెంబర్ మేము గెలిచి వైస్ ప్రెసిడెంట్ కూడా మేము కైవసం చేసుకున్నాం. ఇంకా మీరు ఏం చేశారు? ఈ గ్రామంలో ఏముంది మీకు పట్టు? మా దేవుడు. మీ దేవుడు మీకు గతం పెట్టుకోండి, ఎవరికి అందనది, దాని గురించి మేమేం కాదనలేదే. ఇకపోతే ఇంకో విషయం ఏంటంటే, అంటున్నారు ఆయన గురించి మీకేం తెలీదు. నాకు తెలిసి ఆయన దమ్మున నాయకుడు, మగాడు, 120 కిలోమీటర్ల దూరం నుంచి సుమారుగా 4 నియోజకవర్గాలు దాటి ఈ నియోజకవర్గానికి పోటీ చేసి ఈ దేవుడు కొడుకుని మట్టి కనిపించాడే, మీకు సిగ్గులేదా మాట్లాడడానికి ఆయన గురించి? ఆయన ఆస్తులు ఆక్రమించారంటారా, స్థలం ఆక్రమించారంటారా, ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు? మూడోసారి మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన మీద. ఈ రాష్ట్రంలో గౌడ సామాజిక వర్గం నుంచి మంత్రి అయ్యి గౌడ కులానికి పేరు తెచ్చిన మంత్రి జోగి రమేష్, ఆయన్ని విమర్శించే అర్హత మీకు లేదు. మూడోసారి మళ్ళీ మీరు ఓడిపోవడం సిద్ధంగా ఉన్నారు, కాబట్టి దానికి రెడీ అయ్యి ఉండండి. అంతకుమించి మీకు చేతకంది ఏమీ లేదు. గురించి చెప్పారు, 1000 రూపాయలు ఇస్తారు, 100,000 రూపాయలు వడ్డీ అవుద్ది, భూములు లాక్కుంటారు అని చెప్పారు. సుమారు 10 సంవత్సరాల క్రితం మా ఊళ్ళో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, వైసీపీ కార్యకర్తలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వారం రోజుల పాటు ఈ ఊళ్ళో అగ్ని ప్రమాదం జరిగి 80 కుటుంబాలు నిర్వాసితులైతే వాళ్ళకి వారం రోజుల పాటు మా సర్పంచ్ బొర్ర రమేష్ గారు అన్నదానం చేశారు. ఆ అన్నదానంలో మీ కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ ఉన్నారు, గుర్తులేదా, మర్చిపోయావా నాయన? అయ్యా, ఏదో నోటికి వచ్చిన కూతురు అలా కూతున్నారు కదా. ఆయన అన్నదానంలో మీరు ఉన్నారుగా, పంచపచ్చ పరమాణాలు పెట్టాడు కదా, తిన్నావు కదా, మర్చిపోయావా, ఏం చేసావని అడుగుతున్నావు? ఇంకొక విషయం, ఏదో చేశారని చెప్తున్నారు. మరి నిన్ను చలపాటి నాగేంద్రం గారి కోళ్ళలో
రెండు చెప్పులతో కొట్టిందిగా, రామకృష్ణ భార్య రెండు చెప్పులతో కొట్టిందిగా, కాకిరి సుగుణమ్మా నీ ముఖం మీద ఉమ్మి చూసిందిగా, నీకు సిగ్గలేదు అప్పుడు, అప్పుడు ఏమైపోయావు నువ్వు కాశీ, నీకే చెప్పేది. ఓ పగరపల పడుతున్నావు కదయ్యా, మరి రెండు చెప్పులతో ఎలా చెప్పులు తిన్నావు నువ్వు, నువ్వు మాట్లాడి ఇంకొక విషయం. వైసీపీ కార్యకర్తారా, రమేష్ నా కొడక, నీకంటే ఎక్కువ నా కొడకలా రాగలం మేము, మా నాయకుడు మాకు ఆ బూతులు చేరపల, మీ నాయకుడు మీకు నేర్పిన బూతులు మీరు వాడుతున్నారు, మాకు సంస్కారం ఉంది, సంస్కారం ఉంది కాబట్టి ఇప్పటి వరకు మీరు బతకగలుగుతున్నారు, లేకపోతే మేము కూడా మీలాగే మాట్లాడగలం, మీలాగా చేయగలం. దయచేసి ఇప్పటికైనా ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపండి. ఇప్పుడు ఈ రెండు పచ్చి అబద్ధం ఆడుతున్నారు, 2 కోట్లు కాదు 1 కోటి మీరు తీసుకోండి. ఇవ్వండి, ఎవరి భూమిని ఎవరు అమ్ముతాం, అది బొర నాగేశ్వరరావు గారి నుంచి పూర్వం 30 సంవత్సరాల నుంచి ఆయన స్వాధీనంలో ఉంది, అది ఇప్పటికీ ఆయన కింద ఏముంది, వీళ్ళకి ఎటువంటి మాకు గ్రామానికి ఎటువంటి సంస్థ, గుడి స్థలం వేరు, గుడి స్థలం భద్రంగానే ఉంది, అమ్మటం కొంటారో ఇలాంటివి ఆపద్దాలు. కాబట్టి మీడియా వాళ్ళు ఇలాంటి పనికి మారాళ్ళు.